ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఓ స్పెషల్ స్కిట్ జరగబోతుంది. అదేంటంటే ఒక అమ్మ ఒక కొడుకు, అమ్మగారు రోజా గారు, కొడుక్కా ఎవరో చూసి తెలుసుకోండి. సో లెట్స్ వెల్కమ్ మన స్పెషల్ టీమ్ ఫర్ డూయింగ్ ద స్పెషల్ స్కిట్. ఏంటో అందరూ పది పది మంది పిల్లలకి అంటారు, దేనికో నేను ఒకని కన్నాను ఆణిముత్యం అంటాడు. ఆణిముత్యం అని పేరే గాని వాడు స్వాతిముత్యం, ఏం తెలీదు అమాయకుడు. చూస్తారా స్వాతిముత్యం, నానా స్వాతిముత్యం. వీడెంత అమాయకుడో చూస్తారా. నానా ఆంటీ దగ్గరికి వెళ్ళి చక్కెర ఉందేమో తీసుకురా నాన్న. ఆంటీ ఆంటీ షుగర్ ఉందా? లేదు. అదేంటి నేను టెస్ట్ చేస్తే చాలా ఉందన్నారు. పప్పు ఉందా? లేదు. పోని ఉప్పు ఉందా? చప్పు ఉంది. వద్దులేండి ఆంటీ, వద్దులేండి ఆంటీ. చూసారా నా కొడుక్కి చక్కెర అడగడం కూడా చేత కాదు, అంత అమాయకుడు. నానా స్వాతిముత్యం, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావురా? నైట్ స్టడీస్ కి వెళ్ళానమ్మా. ఎప్పుడు స్టడీస్? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అదే చూసుకుంటున్నాడు, అదే చూసుకుంటున్నాడు. ఆరోగ్యం బాగుండాలని నైట్ స్టడీస్ కి వెళ్తానమ్మా. అన్ని సబ్జెక్ట్స్ లో బానే మార్కులు వస్తాయి కానీ ఆ కెమిస్ట్రీ లో ఎందుకు రా నీకు తక్కువ వస్తాయి? బయాలజీ ఎక్కువ చదివి, బయాలజీ ఎక్కువ చదివి. కెమిస్ట్రీలో ఎందుకు రా తక్కువ వస్తున్నాయి? కెమిస్ట్రీ గురించి నాకేం తెలుసమ్మా? తెలియకపోతే ఆ రష్మిని చూసి నేర్చుకోవచ్చు కదా. నేర్పిస్తావా? నేర్చుకుందాం. ఓకే, నిన్న నేను చూసాను నువ్వు సరోజతో ఏదో మాట్లాడుతున్నావు, ఏంటది? సరోజ ముద్దు కావాలని అడిగిందమ్మా. నువ్వేం చేసావురా? మన ఇంట్లో పప్పు ఎక్కడ ఉంటుందో తెలుసు, ఉప్పు ఎక్కడ ఉంటుందో తెలుసు, ముద్దు ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసమ్మా. కొడుక్కి ముద్దంటే కూడా తెలియదు, ఎలా బతుకుతాడో ఏంటో. సొరంగాల్లో బతుకుతాడు, సొరంగాల్లో బతుకుతాడు. నీ బర్త్డే వస్తుంది కదా, అందరికి చాక్లెట్స్ ఇవ్వాలి. ఎంత మంది ఉంటారు మీ కాలేజీలో? 12 మంది ఉంటాం అమ్మా. గర్ల్స్ బాయ్స్ కలిసి 12 మందేనా? నా కాలేజీలో అమ్మాయిలు ఉన్నారమ్మా. అమ్మాయిలు ఉన్నది కూడా నీకు తెలియదారా? తలదించుకొని కాలేజీకి వెళ్ళి తలదించుకొని వస్తాను కదమ్మా. అందుకేరా మీ అమ్మ తలెత్తుకొని బతుకుతుంది. నీ కొడుకునమ్మా. ఆకలిస్తున్నట్టుంది, భోంచేస్తావా? తింటానమ్మా. ఆ ఇంట్లో ఎవరున్నారో బయటికి రండి. మేము బయటకు వచ్చా గానీ ఏంటి సంగతి? మీ కొడుకు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నా కూతురు కాలేజీకి వెళ్తుంటే వెనకాలే తిరుగుతున్నాడంట. ఉన్నానా? తిరుగుతున్నావా? వాళ్ళ కూతురు ఇన్స్టాగ్రామ్ లో నాకు ప్లీజ్ ఫాలో మీ అని మెసేజ్ పెట్టిందమ్మా. అది ఇన్స్టాలో ఫాలో అవ్వమంది రా, ఇంటికి వెళ్తుంటే ఫాలో అవ్వమండం కాదు. సరే ఇడు దున్నపోతూ యదవా సరిగ్గా పెంచలేదు కూతుర్ని, వదిలేండి ఇడు గురించి. పక్కనుండు, నా పిల్లని సినిమాకి తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఇంగ్లీష్ సినిమాకి. ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళానన్నా? నీకు ఇంగ్లీష్ వచ్చా? రాదు. నీ భార్యకి వచ్చా? రాదు. అందుకే పిల్లానికి ఇంగ్లీష్ నేర్పించుంటే ఈ రోజు నా కొడుకు నేర్పించాల్సిన అవసరం ఉండేది కాదు కదా. సినిమా 3 గంటలు అయితే 4 గంటల వరకు రాలేదమ్మా. 6 గంటలు గంట నేర్పించాడులే, గంట నేర్పించాడులే. నిన్న రాత్రి గడ్డివాం దగ్గరికి తీసుకెళ్లాడు. గడ్డివాం దగ్గరికి ఎందుకు నాన్న? నిన్న పొద్దున్న ఇంటికి వచ్చింది, చక్కెర అడిగింది ఇచ్చా, మధ్యాహ్నం వచ్చి ఉప్పు అడిగింది ఇచ్చా, రాత్రి వచ్చి వామ్ అడిగింది, వామ్ నాకు కనబడల, గడ్డివాం దగ్గర తీసుకెళ్ళాడు. అది వదిలేండి మేడం. మొన్నటికి మొన్న నా లవర్ కి చెట్టు కింద తీసుకెళ్లి చాక్లెట్ తినిపించాడు. చాక్లెట్ తినిపించావా? వాళ్ళ నాన్న ఇంట్లో చాక్లెట్ తినదన్నాడు, అందుకే చెట్టు కిందకి వెళ్ళి చాక్లెట్ తినిపించా. ఆ తర్వాత తీయని వేడుకలు చేసుకున్నాం. మరి నువ్వు చాక్లెట్ తినిపించి తీయని వేడుకలు చేస్తే వాడెందుకు వస్తాడయ్యా? అంతా మీరు తప్పు చేసి నా కొడుకుని అంటారు? ఆడు తీయని వేడుక చేసుకుంటాడు, 3 నెలలు దాటితే మేము పుల్లని వేడుక చేసుకోవాలి. పిల్లమా ఆడపిల్లమా నీ పిల్లరా? నీ పిల్లరా, అందుకే చెప్తున్నా. అది కాదమ్మా, నీ కొడుకు ఎలాంటాడో తెలుసా? ఎలాంటాడు? గాలోడు. మళ్ళీ చెప్పు. గాలోడు. మళ్ళీ చెప్పు. గాలోడు. మళ్ళీ చెప్పురా. ఎందుకమ్మా ఎన్నిసార్లు అడిపిస్తున్నావు? నా కొడుకు సినిమా ప్రమోషన్ చేస్తున్నావుగా అందుకని. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. కొడుకుల్ని పెంచడం
చేయడం చేత కదా నీకు? నా కూతురికి లవ్ లెటర్ ఇస్తాడా నీ కొడుకు? లేకపోతే నీకు ఇస్తాడా ఏంటి? అదే పని చేశాడు. నా కూతురికి ఇలాంటివి ఇష్టం ఉండదు అంటే నాకు వచ్చి లవ్ లెటర్ ఇచ్చాడు నీ కొడుకు. అంటే తల్లి పర్మిషన్ తీసుకొని కూతుర్ని లవ్ చేయాలనుకునేంత సంస్కారవంతుడు నా కొడుకు. మనం ఇలా కాదు, కూతురు రెడ్ హ్యాండెడ్ గా పెట్టిద్దాం. వాడు ఆని ముత్యం కాదు, ఆటో బాంబు అని నిరూపిద్దాం. చూడరా వాడు ఏం చేస్తున్నాడు. ఇప్పుడు పిలవండి రా వాళ్ళ అమ్మగారిని. స్వాతి ముత్యం ఏ ముత్యం చెప్తాం. అమ్మా రోజా గారు, ఏంట్రా మీ కొడుకు నిప్పు నిప్పు అంటున్నాడుగా, చూడండి ఊర్లో ఎన్ని కొంపలు అంటిస్తున్నాడు అక్కడ. చూసావరా వాడికి చదువు తప్ప ఏమీ తెలీదు. అలాంటి వాడి మీద అన్ని నిందలేస్తారా మిమ్మల్ని? కొడుకుని అదో అంటారు వీళ్ళంతా. నా కొడుకు స్వాతి ముత్యం. నిజంగా నేను ఇంత మంచి ఉన్నానని నమ్ముతావు అమ్మా? నువ్వు డిఎన్కే నాకు తెలుసురా. అంటే దొంగనా? కానీ నేను కూడా నిన్ను ఎదవా అంటే సమాజం నిన్ను గౌరవించదని అలా చెప్పుకొస్తున్నాను రా. థాంక్స్ అమ్మా. మారా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా సుధీర్ చాలా ఇష్టం నాకు. కానీ ఎంత మంచోడని నాతో చెప్పించారు చూడు, అది కొంచెం కష్టంగా ఉంది. బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా చాలా బాగా చేశారమ్మా. రోజా గారు ఇట్లా ఫెంటాస్టిక్ ఆ జాబ్ చాలా బాగా చేశారు. సుధీర్ చేతిలో కర్ర అయితే చాలా నీ సైజ్ లో పెట్టుకున్నావు కాపలాకి. సూపర్ సూపర్ సూపర్.